ಕೋಟಿ ಮಾದೆ ಬಯಸು ಬೇಡಿ ಮಾದೆ ಗೆದಿಗೆ ಹಕ್ಕು ಮಾದೆ ವೇದಂ ವೇಗಂ ಮಾದೆ ಕೋರು ಪಂತಂ ಮಾದೆ ಗುರಿಗೆ ರಕ್ತಂ ಮಾದೆ ಗೆಲಿಚೆ ನೈಜಂ ಮಾದೆ ಈ ಸಿದ್ಧಾಂತಂ ಮಾದೆ ಎವಡಂತ ಐನಾ ಭಯವೇ ಎರುಗನಿ ಎಬ್ಬನ ಮಂತ್ರಂ ಮಾದೆ 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 ಇದು ಮಾಕೆ ಮಾತೆ ಸ್ವಂತಂ ఇది యువ నాకు మంత్రం ఇది మాకే మాకే సొంతం నా పేరు లావణ్య, నేను వరంగల్ నుండి వచ్చాను. నేను ఎంఎస్సీ బిఎడ్ కంప్లీట్ అయింది, ఇప్పుడు డిఎస్సి కి ప్రిపేర్ అయిపోయింది. ఏమంటావు, చాలా ఆల్ఫాబెట్స్ చిన్నప్పటి నుంచి చదువుతుంది. బిఎస్సి, డిఎస్సి, ఎంపీసి, పిపిసి, జీవితం అంతా మనం ఆల్ఫాబెట్స్ చదువుతూ ఉంటాం కదా. నువ్వేం ఆల్ఫాబెట్ చదువుతున్నావు సాయిప్రియ? బిఎస్సి కంప్యూటర్. చూసారా, ఈ అమ్మాయి కూడా ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా అందరం మనం బిఎస్సి, బీకామ్, ఎంబీఏ అన్ని ఆల్ఫాబెట్స్ మొత్తం. చిన్నప్పుడు ఏదైతే మనకు నాటారో అది పోలేదబ్బా. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్. సో ఎక్కడి నుంచి వచ్చావు? నేను కర్నూలు నుండి వచ్చాను. నా పేరు సాయిప్రియ, బిఎస్సి కంప్యూటర్స్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. హాబీస్ చిట్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్ అండ్ సింగింగ్. టెక్నాలజీ టెక్నాలజీ. హాయ్ అక్క. హాయ్. నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ పాల్వంచి నుండి వచ్చాను. నా పేరు సింధు తపస్వి, బీటెక్ కంప్లీట్ అయింది. కరాటే స్టేట్ లేడీ కోచ్ని. కరాటే? కరాటే, కిక్ బాక్సింగ్. కరాటే స్టేట్ లేడీ కోచ్ని. లేడీ కోచ్. వా, ఇవాళ మాకు కొన్ని మూవీస్ ఏమైనా చూపిస్తారా? చెప్తాను కంపల్సరీ. కరాటే రాకుండా కూడా ఎలా సేవ్ చేసుకోవచ్చు బయటికి వెళ్ళినప్పుడు అటాక్ జరిగితే అనేసి వాటి గురించి. కరాటే రాకుండా కొన్ని తెలుసు, మనం కొరికేయొచ్చు. అట్లా కదా, కారం కూడా వేసేయొచ్చు. అంటే నడుచుకుంటూ వెళ్తా ఉంటే మెల్ల చైన్ లాక్కోవడం అట్లుంటాయి కదా. అవును, వాటిని ఎట్లా సేవ్ చేసుకోవాలి ఒకసారి చూపించండి నాకు. నువ్వు వెళ్తున్నావు, నీ మెడలో చెయ్యి నీ అమ్మాయి లాగుతుంది. లాగినప్పుడు ఏం చెయ్యాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? నిజంగానే కొట్టా. సూపర్. సో సింధు ఎలా సెల్ఫ్ డిఫెన్స్ చేస్తుందో చూసారు కదా. ఇప్పుడు లావణ్య, నేను మళ్ళీ నన్నే కొడుతుంది, కొంచెం అక్కడ వెళ్ళి చూడండి. ఓకే, ఇప్పుడు నేను చైన్ వేసుకొని రోడ్డు మీద వెళ్తున్నాను. నా పరిస్థితి ఏంటి? కొంచెం సాఫ్ట్ గా కొడుతుంది. యా, క్లాసిక్. వన్ సెకండ్, చైన్ కావాలా? అది అంత కష్టపడదు. ఒక్క నిమిషం, ఐ విల్ గివ్ ఇట్ టు యు. కమ్ హియర్, తీసుకో. మొన్న 50 రూపాయలు కోటిలో కొన్నా పండ చేస్తా. మీరు ఇంత మంచి వారిని తెలిస్తే నేను చైనే తీసుకోబోతున్నా. తీసుకోండి. సో ఒకటి, మనకి కరాటే అయినా తెలిసి ఉండాలి, లేకపోతే బంగారం వేసుకొని రోడ్డు మీదకి వెళ్లకుండా ఉండాలి. ఈ రెండు చేయాలన్నమాట. అంటే సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ తెలియకుండా ఉండుంటే బంగారం అంతా మెళ్ళ వేసుకొని టిక్కు 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 అని వెళ్తే ఎవరో ఒకళ్ళు పీక్కొని వెళ్తారు. మనం ఆవిడలాగా అలాంటి ట్రయల్స్ ఏమి చేయలేము. ఒక్కోసారి చేసినా రివర్స్ లో వాళ్ళు మనల్ని కొట్టేటువంటి ప్రమాదం ఉంది, ఎందుకంటే మనకు అంతగా కరాటే రాదన్న విషయం వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి. నైమిష. హాయ్ అక్క. నా పేరు నైమిష, నేను వరంగల్ నుంచి వచ్చాను. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్నా. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్ అండ్ షాపింగ్. ఓకే, సో ఈ నలుగురు పరిచయాలు అయిపోయాయి. ఈ నలుగురులో ఎవరు ఇవాళ విన్ అవుతారో చూద్దాం. ఈ రోజు దర్శకరత్న దాసరి నారాయణరావు గారి పుట్టినరోజు. గురువు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజెప్తోంది మా స్టార్ మహిళ కార్యక్రమం. అండ్ వర్షం సినిమా ద్వారా హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన త్రిష పుట్టినరోజు కూడా. వెరీ 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 హ్యాపీ బర్త్డే టు త్రిష.
టర్మినల్లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3. చదువు పాడైపోతుంది, నేను కొనాలనుకోవట్లేదు, కొనను కూడా అని అంటాడు. అవునరా, ఇంతకు మీ అమ్మాయి ఎదురా అండి? ఏం లేదురా, పక్కింట్లో స్టార్ ను ఎలా చూస్తుంది? మన ఇంట్లో టీవీ లేకపోతేనే పక్కింట్లో ఉందిగా, అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చుగా. ఓకే, స్టార్ట్.
కాంబినేషన్ కరెక్టేనా చూసుకున్నావా అనుకుంటున్నాను ఓకే కరెక్టా కదా చూద్దాం దాసర్ నారాయణ రావు గారు విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన సినిమా వసే రాములమ్మ అది కరెక్ట్ ఆన్సర్ సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి ఫిల్మ్ వసే రాములమ్మ సో నెక్స్ట్ సెలబ్రిటీ ఎన్టీ రామారావు గారు పక్కన పిక్చర్స్ బొబ్బిలి పులి చూద్దాం కరెక్టా కాదా అని దాసర్ నారాయణ రావు గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి హిట్ ఫిల్మ్ అది ఒకటో నెంబర్ బస్సు దాని ఎవ్వారం నాకు తెలుసు దాని గొల్లపూడి రూట్ అయినా కంకి పాడు దాట్ దాని గొల్లపూడి రూట్ అయినా కంకి పాడు దాట్ రైట్ అంటే చాలు రై రైన రై కల్ల పూడి హాట్ అది బస్సు కాదు మిస్ అబ్బ చూడు దాన్ని కసు బుసు అది బస్సు కాదు మిస్ అబ్బ చూడు దాన్ని కసు బుసు ఇది ఒకటో నెంబర్ మిస్ దీని వయ్యారు నైసు నైసు ఇది ఒకటో నెంబర్ మిస్ దీని వయ్యారు నైసు నైసు దాని కన్ను పడితే కాటు అయినా చెయ్యి పడితే స్వీట్ దాని కన్ను పడితే కాటు అయినా చెయ్యి పడితే స్వీట్ స్టార్ట్ అయితే చాలు సండే వేళకి కవిళ పల్లె హాల్ట్ అది బస్సు కాదు మిస్ అప్ప మిస్సుక కిసు మిస్ అది బస్సు కాదు మిస్ అప్ప మిస్సుక కిసు మిస్ ఓకే లావణ్య సూపర్ నెక్స్ట్ సెలబ్రిటీ జయసుధ గారు పక్కన పిక్చర్స్ Thank you.
అభిషేకం ముందర ఏదో వేసుకోండి అంతే. ఇంత పెద్ద క్లూ ఇచ్చినా ఎవరు చెప్పలేకపోయారు. నేనే చెప్పేస్తున్నా ప్రేమాభిషేకం పెద్ద హిట్ సినిమా. జయసుధ గారు, శ్రీదేవి గారు ఇద్దరు హీరోయిన్లు, నాగేశ్వరరావు గారు హీరో. కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని. నెక్స్ట్ సెలబ్రిటీ త్రిష, పక్కన పిక్చర్స్. నైమిషా అతడు ఓకే చూద్దాం కరెక్టా కాదా. నచ్చలేదు కానీ ఆ చపాతి కావాలంట. చపాతి కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్. సో ఆ సినిమాలో త్రిష క్యారెక్టర్ పేరు పూరి, అందుకని పూరి రాగానే వీళ్ళు కరెక్ట్ గా చెప్పేశారు. నెక్స్ట్ సెలబ్రిటీ ప్రభాస్, పక్కన పిక్చర్స్. చక్రం చూద్దాం. అది చక్రం కాదు, వర్షం. విలన్ గోపిచంద్, హీరో ప్రభాస్. నాకు అది ప్రకాష్ రాజా కనిపించారు ఇక్కడ నుంచి. అందుకే ఇక్కడ నుంచి నీకు ఇలా కనిపిస్తోంది అంటే ఇప్పుడే నాకు అలా కనిపిస్తుంది. లాంగ్ డిస్టెన్స్ లో ఏదైనా కొంచెం క్లారిటీ ఉండాలి. అలా ఏం లేదు, కరెక్ట్ గానే ఉంది. అంతకన్నా నాకెందుకు కొంచెం గోపిచంద్ ప్రకాష్ రాజు లా అనిపించాడు. లేదు, స్పెట్స్ అవసరం లేదు నాకు. అందరిలో నువ్వు ప్రకాష్ రాజు చూసుకుంటున్నావు? అలా కూడా కాదు. లేదు, ప్రాబ్లం ఏంటో. ఎనీవే మైనస్ ఆరు. ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యేరా. చిన్నదానివే నువ్వు, బిస్కెట్ బుగ్గలా కురదానివే, మ్యాగ్నెట్ నవ్వులతో లాగేశావే, మార్కెట్ పువ్వుల్లో ముంచేశావే. పూ కొట్టి జో కొట్టి డీ కొట్టి ఆ కట్టి గుండెల్లో కూడెట్టావే. త్రిష హీరోయిన్ గా, ఎన్టీఆర్ హీరోగా చేసిన సినిమా ఏది? ఆప్షన్స్ ఏ, దమ్ము, బి అదుర్స్. దమ్ము కరెక్ట్ అండి. 3 పాయింట్లు తీసుకో. లావణ్య 3. రుక్మిణి శ్రీకృష్ణులకి 10 మంది కుమారులని,
ఆ కుమారులకు సంబంధించి మరిన్ని వివరాలు ఈ ఎపిసోడ్ లో చెప్తామని మొన్నటి ఎపిసోడ్ లో మేము చెప్పాం కదా. ఆ క్వశ్చన్ ఇవాళ నీకు వచ్చింది. క్వశ్చన్, భాగవతం ప్రకారం రుక్మిణీ శ్రీకృష్ణుల రెండవ కుమారుని పేరు ఏమిటి? పది మంది పిల్లలు వాళ్ళకి. ఆప్షన్స్ ఏ చారుదేష్ణుడు, పి సుబారుడు. సుబారుడు. సుబారుడు రాంగ్ ఆన్సర్, చారుదేష్ణుడు కరెక్ట్ ఆన్సర్. ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుబారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చారుడు. ఇది వాళ్ళ పిల్లల పేర్లు. సారీ మీ పాయింట్స్ రాలేదు. నేను ఒక జోక్ చెప్తాను. లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, అందులో వైఫ్ కి హస్బెండ్ మీద చాలా అనుమానం ఉంటుంది అన్నమాట. వైఫ్ బయట ఉంటుంది, లైక్ హస్బెండ్ ఇంట్లో ఉంటారు. అయితే వైఫ్ హస్బెండ్ కి ఫోన్ చేస్తుంది అనమాట, ఏమండి ఇంట్లో ఇంట్లోనే ఉన్నారా అని ఫోన్ చేస్తుంది. అయితే అంటాడు, అవును ఇంట్లోనే ఉన్నానండి. నిజంగా ఇంట్లోనే ఉన్నారా మీరు అని అడుగుతుంది. అవును ఇంట్లోనే ఉన్నారంటే, అయితే మిక్సీ ఆన్ చేయండి అని అంటుంది. మిక్సీ ఆన్ చేస్తాడు, అయిపోయింది. కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తుంది. మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ ఏమండి ఇంట్లో ఉన్నారా అని అడుగుతుంది. మళ్ళీ మిక్సీ ఆన్ చేయమంటుంది, ఆన్ చేస్తాడు. ఆయన ఆఫీస్కి వెళ్ళడా? వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారు. ఇలా కాదు అని ఒకసారి చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్తే వాళ్ళ బాబు బయట ఆడుకుంటా ఉంటాడు. ఎరా మీ నాన్న ఏడ్రి అని అంటే, బయటకు వెళ్ళారని అంటారు. ఎక్కడికి వెళ్ళారండి? ఏమో తెలియదు కానీ మిక్సీ పట్టుకుని అయితే వెళ్ళారు అని అంటారు. సో వాళ్ళ ఆవిడ ఫోన్ చేసినప్పుడు ఎక్కడున్నా సరే మిక్సీ మాత్రం కూడా తీసుకొని వెళ్తున్నాడు అనమాట. ఫోన్ చేయగానే మిక్సీ ఆన్ చేయండి అంటే ఎక్కడున్నాడు అని ఒకసారి ఆన్ చేస్తాడు. ఓకే బాగుంది. త్రిషా నితిన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? ఆప్షన్స్ ఏ అల్లరి బుల్లోడు, బి అల్లరి పిడుగు. అల్లరి బుల్లోడు. కరెక్ట్ ఆన్సర్ తీసుకోండి. లావణ్య ట్రీ. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన సర్దార్ పాపారాయుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్ ఏ శ్రీదేవి, బి జయసుధ. జయసుధ. కాదు, శ్రీదేవి. హీరోయిన్ గా చేసిన రెండవ సినిమా ఏది? ఆప్షన్స్ ఏ రాఘవేంద్ర, బి బుజ్జిగాడు. బుజ్జిగాడు. కరెక్ట్, 3 పాయింట్స్. లావణ్య వన్. కొంచెం మాట్లాడండి, ఒక పాట పాడండి. లావణ్య వన్, నైమిషా వన్, సాయిప్రియ వన్. దాసరి నారాయణరావు దర్శకత్వంలో నారాయణ మూర్తి హీరోగా చేసిన సినిమా ఏది? ఆప్షన్స్ ఏ చీమల దండు, బి ఉరే రిక్షా. ఉరే రిక్షా. కరెక్ట్ ఆన్సర్. లావణ్య వన్, సాయిప్రియ వన్, నైమిష వన్. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో, మిరాకల్ జరుగుతోంది ఆయాయో, మెకానా స్కోల్డ్ లాంటి పాపాయో, మెరే దిల్ థింపన కా డాన్స్ ఆయో. తరుణ్ కాంబినేషన్ లో ఏ సినిమాలో కనిపించారు? ఆప్షన్ ఏ నువ్వే నువ్వే, బి నీ మనసు నాకు తెలుసు. నీ మనసు నాకు తెలుసు. అవును నాకు తెలుసు. కరెక్ట్ ఆన్సర్. నైమిషత్రి.
గతాన్ని విస్మరిస్తే వర్తమానం లేదు, వర్తమానాన్ని సద్వినియోగం చేసుకోకపోతే భవిష్యత్తు ఉండదు అన్న సామెత ఏ పాఠ్య విషయానికి వర్తిస్తుంది? ఆప్షన్స్ ఏ చరిత్ర, బి పౌర నీతి. పౌర నీతి కాదు, చరిత్ర. ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. మొదటి చిత్రం ఏమిటో చూద్దాం. లావణ్య, నాగార్జున, కరెక్టా కదా? చూద్దామా. ఆరు పాయింట్. నెక్స్ట్ చిత్రం. మళ్ళీ లావణ్య. సియా. ఓకే, చూద్దాము. ఆరు పాయింట్లు లావణ్యకి. నెక్స్ట్ చిత్రం. సింధు. ప్రభాస్. చూద్దామండి. అది నాగ చైతన్య అమ్మ, ప్రభాస్ కాదు. సింధు మైనస్ ఆరు. సింధు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెనక నుంచి ఎవరైనా వచ్చి మనల్ని అటాక్ చేశారంటే మనం ఏం చేయొచ్చు? రండి. ఆ మన డెమో లావణ్య, రండి. వద్దు నింద. కాదు సుమా, వాళ్ళకు కూడా ప్రాక్టీస్ కావాలి కదా. వాళ్ళకి కమిట్ అయితే 100 సార్లు కమిట్ అయినట్టే నువ్వు రా. వాళ్ళకు కూడా ప్రాక్టీస్ కావాలి కదా. వాళ్ళకు వద్దు, నీకు రావాలరా. సో మీరు ఇంట్లో వంట చేస్తున్నారు, సిట్యువేషన్ అది, ఓకేనా? మీరు ఉల్లిపాయలు కోస్తూ ఉన్నారు, దొంగవాడు వచ్చాడు, మీరు తలుపులు వేసుకోవడం మర్చిపోయారు, ఎలాగో అలా మొత్తానికి వచ్చాడు, వెనక నుంచి అటాక్ చేస్తున్నాడు, అప్పుడు మీరు ఏం చేస్తారు? కమాన్ రండి. అంటే ఇప్పుడు ఎట్లా చేసినా కొడుతావు కదా, ఎక్కడ పట్టుకుంటుంది? ఓకే, ఉల్లిపాయలు కోయండి, ఉల్లిపాయలు కోస్తూ ఉండండి. మనం హెల్ప్ చేద్దాం. ఎక్కడ పట్టుకుంటావు, ఎక్కడ పట్టుకుంటావా? దేనికి హెల్ప్ చేస్తే? నన్ను కొట్టడానికా? మేమేం చెప్పాం? ఆ సిచువేషన్ పెట్టాలి. పర్లేదు, ఎంత కొడితే నేను నేనే విన్ అయితే చెప్పి. నాకు తెలియగడుగుతాను, దొంగోడు మిమ్మల్ని నేను ఇక్కడ పట్టుకుంటుందని చెప్పి కొడతాడా? వాడు ఎక్కడో అక్కడ ఇలా ఇలాగో పట్టుకుంటాడు, మళ్ళీ ఆమె దెబ్బలు తగులుతున్నాయి అంటుంది. లైట్ గా, లైట్, ఓకేనా? మరి మరి బ్రైట్ వద్దు, నిజమైన దొంగ కాదు. ఓకే, ఉత్తుత్తి దొంగ, తూచ్.
ఆరటి ఉల్లిపాయలు పోయండి. చెల్లోరా ఉల్లిపాయలు ఇంట్లో కొడితే దొంగ ఇంట్లోకి వచ్చాయి. కిచెన్ లోకి కిచెన్ లోకి వచ్చి నగలు దొంగలించడానికి ఆవిడ ఉల్లిపాయలకు వచ్చినా కూడా ఫుల్ నగలేసుకునే వస్తూ ఉంటారు. లాక్ వేసుకోకుండానే మా కిచెన్ లో ఉల్లిపాయలు. ఆల్రెడీ యాక్షన్. సహకరించరా నేను వస్తా దొంగగా. ఓకేనా చీ వేస్ట్ దొంగ. ఓకే రెడీ. ఆ మీరు ఉల్లిపాయలు పోయండి. రెడీ. లాకర్ లో నగలేమీ లేకుండా మెడలో నగలేసుకుని ఉల్లిపాయలకు వస్తుందా? దీని సంగతి చెప్తాను. ఒకవేళ దొంగకు కూడా కరెక్ట్ వస్తే అయినా కానీ అటాక్ చేస్తే బ్లాక్ చేసుకునే మూమెంట్స్ ఉంటాయి. ఓకే తెల్లగా రండి. ఫైటింగ్ మీరు అటాక్ చేస్తారు. ఓకేనా ఇక్కడ వరకు అయింది మన. నాకు అవసరమా? నాకు అవసరమా? అర్థమైంది. మీకు నిజంగానే కరాటే వచ్చా రాదు అని నేను టెస్ట్ చేయడానికి ట్రై చేశా. మీకు బాగుంది. మేకప్ అంతా పోయిందా కానీ? మేకప్ పోయిందా? గుర్తుపడుతున్నారా నన్ను? గుర్తుపడితే మళ్ళీ బయట బయలుపెడతారు. థాంక్స్. చీ నాకు కొంచెం కొరకాటే గురించి చెప్పండి. చిత్రం సాయి ప్రియ రామ్ చరణ్. నెక్స్ట్ చిత్రం కాజల్. కరెక్ట్ ఆన్సర్ ఆర్ పాయింట్లు. నెక్స్ట్ చిత్రం చిరంజీవి. ఆరు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. మేము ఇలా పెట్టినటువంటి టబ్స్ లోకి వాటిని వెయ్యాలి. ఫస్ట్ ఫస్ట్ టబ్బు, తర్వాత సెకండ్, తర్వాత థర్డ్. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఇది ఫస్ట్. ఓకే ఆ బంతికి వెళ్ళాలని లేదు. మనం ఏం చేస్తాం? రాస్పెట్ ఉంటుందమ్మా, రాస్పెట్ ఉంటుంది. అది వన్. అది ముందే ఉంచా. ఇది ఆట. ఓకేనా? అలా ఎన్ని బంతులు వేస్తే అన్ని పాయింట్లు మీకు. రెడీ, 1 2 3 గో.
రెండు బంతులు పడేశావు, 12 పాయింట్లు వచ్చాయి నీకు. ట్రావెలింగ్ సెట్ లాస్ట్ ఫైనల్ కరాటే మూవ్ ఏమైనా చూపించేస్తారా మాకు? లావణ్య గారు రండి, రండి లావణ్య గారు, లాస్ట్ అండ్ ఫైనల్ కరాటే మూవ్. దీంతో అయిపోతుంది ఎపిసోడ్ కూడా. ఇప్పుడు సాయి ప్రియాన్ మిలండి. ఎందుకు మీకు ఆవిడ మీద ఏంటి కోపం? నాకు లావణ్య తను సైలెంట్ గా ఉంది కదా, పర్వాలేదులే పాపం ఉండని. లావణ్యకి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కదా అందుకని. ఇప్పుడు మీరు రోడ్డు మీద అప్పుడే బ్యాంక్ లోంచి డబ్బులు తీసుకుని బయటకు వచ్చారు, కత్తి పెట్టారు ఎవరో మీకు అడ్డంగా. ఎవరో ఇచ్చేయమని నేనే నువ్వే అలవాటైపోయింది నీకు. అసలు బయటకు వెళ్తే దొంగతనాలు చేసేసేలా ఉంది అసలు, అంతగా ఇవాళ జీర్ణించుకుపోయింది దొంగ క్యారెక్టర్ లో. ఓకే రెడీ, వన్, కొంచెం అక్కడ వెనకాలే ఉండండి, రెడీ యాక్షన్. ఆహా, బయట డబ్బులు ఎక్కడతారు కూడానా? నేను దియను. ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా నాకు డౌట్. ఆ రోజు నేను చీర కట్టుకుని వెళ్ళకపోతే చున్నీ ఉంటుంది కదా, ఒకవేళ నేను చున్నీ వేసుకోకపోతే? చున్నీ వేసుకోకుండా ఎట్లా వెళ్తానండి? నేను షర్ట్ ప్యాంట్ వేసుకుని వెళ్తే పట్టుకో. అంటే మళ్ళీ వేయాలా నేను? యా కమ్ ఆన్ కమ్ బ్యాక్, రెడీ కత్తి కత్తి రెడీ యాక్షన్. అర్థమైంది నాకు. ఓకే ఆల్ ది బెస్ట్ అండి. ఇంకోటి సెకండ్ ఇచ్చినప్పుడు మనకి అంటే ఎవరైనా మిస్బిహేవ్ చేసినట్టు అనిపిస్తుంది కదా. నేను చేయలేదు, చిన్న చిన్న మీకు చెప్తున్నా, అంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ ఉంటారు ఎక్కువ అయిపోయి ఇలాంటప్పుడే మనం గుండెపిన్నలు ఇందాక నుంచి పాప ఆవిడ నీకోసం వెయిటింగ్ రా. ఎవరైనా మనతో మిస్బిహేవ్ చేసి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు చాలా రాంగ్ మీకే సుమా గారు చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ కరెక్ట్ షేక్ హ్యాండ్ ఇస్తారు. చూస్తా ఆ తర్వాత బాగుంటుంది. షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక బోన్ జాయింట్ ఉంటది కదా, ఇట్లా గట్టికి ప్రెస్ చేసినప్పుడు ఏమైద్ది అంటే మనం పవర్ మొత్తం పెట్టి ప్రెస్ చేస్తే ఇది బ్రేక్ అయిపోతుంది అన్నమాట. ఇలా వెండి, ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఇట్లా గట్టిగా ఇట్లా అంటే ప్రెస్ అయిపోతుంది. మీకు చిన్న చిన్న మూమెంట్స్ అన్నమాట, మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవడం కోసం. బాగుంది, నా మీద వద్దులేండి ప్రయోగం. రెడీ, 1 2 3 గో. సమ్మర్ స్పెషల్ కూల్ జగ్.
పాయింట్లు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్, లావణ్య లీడ్ లో ఉంది, గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ నువ్వు ఆడే దాన్ని బట్టి ఉంటుంది. 21 నీ టార్గెట్, అంటే మినిమం 4 బంతులు వేసుకోవాలి. వెళ్ళు, 1 2 3 గో. ఎలాగో అయిపోయిందిగా, ఇంక మళ్ళీ ఆడటం ఎందుకు? ఆపేయండి, ఆపేయండి. ఏంటి ఇలా చేసావు? మీ ఇంట్లో ఏమైనా బంతుల షాప్ ఉందా? అంత ఈజీగా ఎలా ఆడేసావు? బాస్కెట్బాల్, ఫుట్బాల్, వాలీబాల్ ఏమైనా ఆడతావా? లేకపోతే స్టార్ మైల్ లో అన్ని ఎపిసోడ్స్ చూసావా? మా బంతుల గేమ్ అన్ని అబ్జర్వ్ చేసావా? లేదు, సుమాకన్ మైల్ లో పెట్టుకున్నా. ఓ మై గాడ్, 1 2 3 4 5 అయిపోయింది, 30 పాయింట్స్ తీసుకో. డిన్నర్ సెట్ అండ్ గెలి చేసావు. థాంక్యూ. లక్కీ లక్కీ రాయ్, మై నేమ్ ఇస్ లక్కీ రాయ్, లాండమ్ సంకీ రాయ్, నా ఊరే ఆంటి ముంబై. లక్కీ లక్కీ రాయ్, మై నేమ్ ఇస్ లక్కీ రాయ్, లాండమ్ సంకీ రాయ్, నా ఊరే ఆంటి ముంబై. కారా చకాయ్ కాయ్, రాలా నా మిరపకాయ్, నిన్ను చూసే చారిన్ పోయి నా కంచి పట్టు. లేకపోతే విన్నర్ అయి ఉండేదానివి. ఈ అమ్మాయి బంతాట బాగా ఆడేసిందమ్మా. సాయి ప్రియ ఇవాళ గెలుచుకుంటుంది విన్నర్ గా ఎయిర్ కూలర్.